ಪ್ರಭುವನಂದು ಪ್ರಿಯ ಕುಚ್ಚಮ್ಮ ಪ್ರಭುವನು ರಕ್ಷಕುಡನು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಶ್ರೇಷ್ಠ ಉನ್ನತಮೈನ ನಾಮములో ఈ ఉదయకాల సమయం కలిసి మనం శ్లం కుటుంబముతో ఆరాధించు కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన రాజ్యము ఏ రీతిగా సమీపిస్తూ ఉందో, ఎవరు ఆ రాజ్యములో ప్రవేశించనయ్యున్నారో పాడదాం, కీర్తన పాడదాం, దేవుని స్తుతిందాం. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతింపనైయున్నది. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతింపనై ఉన్నది. సంతోష సునాదములు నీతి సమాధానములు, సంతోష సునాదములు నీతి సమాధానములు ఆ రాజ్యమునకు కల కాలం, ఆ రాజ్యమునకు ఆధారములయ్యవి నిలచు కల కాలం. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతింపనై ఉన్నది. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతింపనై ఉన్నది. దైవ లేఖన పాఠ్యభాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడు మత్తయి రాసిన శుభవర్తమానం 25వ అధ్యాయము 35వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సెయింట్ మాథ్యూ 25th chapter 35th verse. For I was hungry and you gave me something to eat. I was thirsty and you gave me something to drink. I was a stranger and you invited me in. ఇది కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరి, దప్పి కొంటిని నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి. దేవుని పరిశుద్ధ వాక్యం దించు. ప్రభు నందు ప్రియ కుటుంబమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నత పరిశుద్ధ నామములో ఈ ప్రాంతకాలం మీకు శుభాలు అందిస్తూ ఉన్నాను. ప్రియ శ్రోతలారా, స్నేహితులారా, దైవ జనాంగమా, ప్రభుతో కలిసి సాగుచు ఉన్న క్రైస్తవ లోకమా, ఈ ఉదయకాల సమయంలో నిన్నటి దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ పరలోకపు వాగ్దానము ద్వారా మనము నేర్చుకుంటూ కుడివైపున ఉన్న వారితో ఎలాగంటూ ఉన్న సత్యాలు జ్ఞాపకం చేసుకున్నాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా, తండ్రి కుమారుని పంపించారు, తండ్రి మాటకు లోబడి కుమారుడు అందిస్తూ ఉన్న సందేశం నా చేత కాదు కానీ నా తండ్రి చేతను మీరు ఆశీర్వదించబడ్డారు అని కుడివైపున ఉన్న వారితో చెప్పే మాటలు మనం వింటూ వచ్చాం. వారెందుకు ఆశీర్వదించబడ్డారు, వారెందుకు కుడివైపుకు రాగలిగారు, వారెందుకు ఆశీర్వాదానికి వారసులుగా చేయబడ్డారు, 35వ వచనమే దీనికి కారణమయ్యున్నది. నేను ఆఖరి గుంటిని,
మీరు నాకు భోజనం, నేను దప్పిగుంటిని మీరు నాకు దాహం, నేను పరదేశినుంటిని చేర్చుకున్నారు, దిగంబరినయుంటిని బట్టలిచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఇవి మీరు చేశారు గనుక నా తండ్రి చేత నా తండ్రి ఆశయం ఇది అయ్యుంది, అది మీరు చేశారు. నా తండ్రి ఆలోచన ఇది అయ్యుంది. ఎవరికి చేశాం చదువుదాం 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి. దేవుని బిడ్డలారి, దినాన్ని అందుకై మీరు ఆశీర్వదించబడిన వారు. ఆయనకు చేయడము అని అంటే ఆయన ప్రేమించి ఆయన ప్రక్కన ఉండి అనేక శ్రమలను ఓర్చి ఇరుకులు ఇబ్బందులలో ఉన్న వారిని నీవు పరామరిక చేశారు. మీరు వారిని చేర్చుకున్నారు, వారి అవసరతలు తీర్చారు, కనుక మీరు ఆశీర్వదించబడ్డం వారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని మనము నెరవేర్చవలసిన వారమై, వాగ్దానాన్ని స్వతంత్రించుకునవలసిన వారమై, వాగ్దానం ఇచ్చిన దేవునికి లోబడిన వారమై ఉన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాం. మనకున్న దానిలోనే దేవుని బిడ్డారా, లేనిది అనేది కాదు, మనకి ఏది ఉన్నదో దానిలోనే. ఎలియా అదే చెప్తున్నారు, ప్రక్కింటికి వెళ్ళు, ఒక అప్పింటికి వెళ్ళు, ఉన్నవారింటికి వెళ్ళి తీసుకురా. కాదు కాదు, నీకున్న నీ పిసికెత్తిన పిండే తొట్టే నీవు పోసుకునే ఆ బుడ్డెలో అదే అదే ఆ కొంచెమే ఆ కొద్దే నాకు మొదట. దేవుని బిడ్డారి, దినాన్ని వారిని గుర్తించు నీవు. వారి అవసరతలు ఏమయ్యున్నాయో ఆ దైవజుడే చెప్తున్నాడు, నాకు ఒక చిన్న అప్పమే, దాని ద్వారా నీవు దీవించబడతావు. ఆ మొదటిది వేసిన తర్వాత ఆ కొంచెం మిగిలింది, నీవు కూడా నీ బిడ్డ కూడా. మనం అలాగున ఒక చిన్న పాత్రలో ఇమిడిపోదాం, ఒక బుడ్డెలో మనము నింపబడదాం. అవి మనకు రాబోతున్న దినములకు ఆశీర్వాదకరంగా ఉంటాయి తల్లి. నా మాట విను తల్లి, నా ఉన్నతమైనటువంటి హైటు వెయిట్ను చూచి నీవేదేదో అనుకోకమ్మా, నేను చెప్పు మాటకు నీవు లోబడు తల్లి. మనము ఆశీర్వాదకరంగా ఉండగలం. ఆ తొట్టే ఆ బుడ్డే అది తక్కువ కాదమ్మా, నీవు తీస్తూ ఉన్నప్పుడల్లా ఆయన పోస్తూ ఉంటాడు తల్లి. విశ్వాసముతో తీస్తూ ఉండు. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు సరిపడినంత మరలా తిరిగి దానిలో దాస్తూ ఉంటాడు. మన అవసరతను చుట్టూ ఆయన కంచెను ఉంచాడు తల్లి. ఈ దినాన్ని దేవుని వాక్యం మాట్లాడుతుంది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి. నీ ఒకనికైనా నీవు నీ జీవితపు నావలో ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు గుర్తించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. వారు అందును బట్టి ఆశీర్వదించబడ్డారు. కుడివైపున ఉన్న వారు వీరే, కుడివైపుకు వచ్చిన వారు వీరే. కుడివైపున నిలుచుండి దేవుని చేత అభినందించబడిన వారు కూడా వీరే. మన చిన్న మినిస్ట్రీ బహు తక్కువ మందితో ప్రారంభిస్తూ సాగుతూ ఉన్నాం, ఎదగలేదు, తరిగిపోలేదు. ప్రభు అనేకమైన కార్యాలు మన కుటుంబము ద్వారా జరిగిస్తున్నాడు, మనము వారి ద్వారా మనము పోషించబడుతున్నాము. ప్రభు నిత్యము మనను ఆశీర్వదిస్తున్నాడు. నేటికి
ఈ అనుభవంలో మనము సాగు కృపనిమ్మని అడుగుదాం. ఒక్క మాట దూరంగా ఉన్నటువంటి ఏలియా అది చెప్పింది చెప్పినట్టు చేసి వచ్చినప్పుడు తృప్తిపరచబడ్డారు అని అంటే దైవజనుడు చెప్పిన మాటకు ఆమె గొప్ప విధేయురాలయ్యింది. కనుకనే విధేయత కలిగినటువంటి ఆ ఇంటిని కొడు ప్రక్కన పెట్టాడు, అభినందించారు, ఆశీర్వదించారు. ఆ వృద్ధి వైపుకు మనము కూడా సాగుచు ఈ దినాన్ని వారెందుకు ఆశీర్వదించబడ్డారు వినిన మనము అత్రావగుండా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై తన కృపలో తనకిష్టమైనదంతయు మన పట్ల జరిగించునుగాక. ఆమెన్. తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రేమించి దీవించి ఇచ్చిన ఈ దినం కొరకు వందనాలు. ఈ దినంలో ప్రవేశించి వేణులతో మిమ్మల్ని కీర్తించడానికి మాకు ఇచ్చిన ఈ మొట్టమొదటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి తగిన కృపాన్ని గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాన్న, నీ లేఖన భాగాలలో ప్రభా ఏమి చేస్తే నీకు ఇష్టకరమైన బిడలుగా ఉంటామో నీవు నాయన మాకు నేర్పిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నీవు నాయన నాయన పరలోకము నుండి నాయన చూచినప్పుడు, త్రాసుల తూకం వేసినప్పుడు నాయన తండ్రి మేము చేసిన పనులన్నీ ప్రభా నాయన నీవు చెప్తా ఉన్నావు ప్రభా. ఎవరెవరు ఎవరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో ప్రభా నాయన తండ్రి, స్వార్థపూరితమైన వాతావరణము నాయన తండ్రి ఆ మనస్సు ప్రభా ఉండకుండా ఇతరుల కొరకు ఆలోచన చేయాలనే మంచి తలంపులు ప్రభా నాయన కలిగి ఉండాలని, అది క్రీస్తు యేసు మనస్సు అని ప్రభా నీవు మరొకసారి మాకు నాయన బోధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవకుని ద్వారా బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన నీ కృపలో నీ దయలో ఎవరైతే నీడ్ కలిగి ఉన్నారో ప్రభా నాయన వాటిని మేము ప్రొవైడ్ చేయడానికి తగిన మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన తండ్రి. ఇతరుల ఆలోచనలు కూడా ప్రభా, ఇతరుల ప్రభా అవసరతలను కూడా మేము తీర్చే వారముగా మేమును మా బిడ్డలను మా కుటుంబాలను ప్రభా తర్బీదు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా ప్రభా నీ రాజ్యంలో ప్రభా మేము ఆ హక్కుదారులమని ప్రభా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని సత్యాన్ని మేము గ్రహించి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. లోకంలో ఎలా జీవించాలో నాయన నీ వాక్యానుసారమైన జీవితం మాకు జీవించలాగున కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నాయన మరింత నాయన నీ వాక్య లేఖన భాగాలను బట్టి మేము బలపరచబడి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నాయన మా కుటుంబాలన్నీ ఉండడానికి సహాయం చేయండి. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలు నాయన తండ్రి కుటుంబాలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. తల్లడిలతో కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైతే అనారోగ్య అస్వస్థతలకు గురై ఉన్నారో ప్రభా అటు బిడ్డలు మీరు ఆదరించి అక్కున చేర్చుకొనమని ప్రార్థిస్తున్నాము. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క గుప్పెలని ప్రభా నాయన మీరు సమృద్ధిగా దీవించి నిమెండైన దీవెనలు అనుగ్రహించి నడిపించమని చేసిన సమస్త మేళ్ళ కొరకు వందనాలు చెల్లిస్తూ మేము చేసిన ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని పునరుద్ధానుడైన సేనాములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప, నిత్యము ఆదరించడానికి పరము నుండి చూచుచు నడిపిస్తున్న పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకును శ్రోతలకును యావత్ ప్రపంచమునకును ఆయన కృప నిత్యము తోడై కృపలో పరిశుద్ధాత్ముడు అటి ఆశీర్వాదకరమైన కుడుప్రక్కకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.